సినిమాకు లాంచ్ అవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన లైక్ పోస్టర్ కానీ ట్రైలర్ కానీ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ ద ఆడియో ఆల్సో సునీల్ కశ్యప్ మ్యూట్ చేసేస్తాను ఈ సినిమాకి, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 31st సినిమా రెండు లాంగ్వేజ్లో కన్నడ అండ్ తెలుగు రిలీజ్ అవుతుంది. ఈ రోగ్ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఎందుకంటే ఫస్ట్ టైం ఓ హీరోతో చేస్తున్నప్పుడు లవ్ స్టోరీ అయితే మంచిదని ఫీల్ అయ్యి నేను చేస్తున్నాను. అది సినిమాలో ఈ సినిమా యూఎస్పీ ఏంటంటే అందరూ కొత్తళ్ళు, హీరో బాగున్నాడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అండ్ విజువల్స్ బాగున్నాయి, మంచి పాటలు ఉన్నాయి, ఇస్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, మేము సమ్మర్ టైం అయితే బాగుంటుందని చెప్పి అప్పుడు ఇప్పటివరకు వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా కథ అంతా కలకట్టాలో జరిగే కథ. సో మేము షూటింగ్ అంతా కలకట్టాలో షూట్ చేసాం, కొంత క్రైబీ ఐలాండ్లో షూట్ చేసాం, ఒకటి కాంచనపురి ఫారెస్ట్ అండ్ బెంగళూరు అండ్ హైదరాబాద్, ఇలా రకరకాల లొకేషన్స్లో షూట్ చేసాం. అండ్ నాకు బాగా నచ్చిన ఏంటంటే సినిమా విజువల్లీ చాలా బాగుంటుంది, సినిమా చూడడానికి కానీ లొకేషన్స్ కానీ యాక్టర్స్ కానీ. అండ్ ఇందులో మన్నారా చోప్రా, ఏంజిలా హీరోయిన్స్, అలాగే ఆలియర్ ఉన్నారు, పోసాని, అలాగే కొత్త విలన్ సినిమాలో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, అది పేరు అనూప్ సింగ్ ఠాకూర్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఐజాజ్ ఖాన్, చిరాగ్, రకరకాల అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త సింగర్స్ ఉన్నారు సినిమాలో, ఫస్ట్ టైం ఛాన్సెస్ వచ్చినప్పుడు. సో ఈజ్ అ యూత్ఫుల్ ఎంటర్టైనర్. యా నో, నేను ఈడిట్ సినిమా పెట్టినప్పుడు ఈడిట్ అంటే చాలామందికి తెలుస్తుందా తెలీదా, నో ఈడిట్కి ట్యాగ్ లైన్ ఒక చంటిగడ్ ప్రేమ కథ అని పెట్టడంటే తెలియని వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ చిన్న ట్యాగ్ లైన్ కనెక్ట్ అవుతారని అప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ నాళ్ళ తర్వాత రోగి కూడా అలాంటి ట్యాగ్ లైన్ ఎందుకు ఇచ్చా అంటే రోగి ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు కదా, అందుకని. సరే ఏమో సార్, నేను ఈ మధ్యకాలంలో ఈ లవ్ స్టోరీ ఏది చేసిన లవ్ స్టోరీ ఇది, బట్ హీరో క్యారెక్టర్ కానీ రోల్ కానీ బాగుంటుంది. అండ్ తను కూడా ఫస్ట్ టైంలో అనిపించలేదు, మీ సినిమా చూస్తే అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది చాలా బాగా చేసారు. యా ఇవన్నీనా, ఏం కదండి చూడొచ్చు. ఒక వాళ్ళ లాంటి ఏమైనా ఉన్న సెన్సార్లు కొన్ని కొన్ని షాట్లు కూడా తీస్తారు, టెన్షన్ లేదు. యా యా ఉంటుంది, యా వాళ్ళు నన్ను లాంచ్ చేయమని అడిగిందే దానికోసం, కొద్దిగా బాగా చూపిస్తాం లేదంటే బాగా ప్రజెంట్ చేస్తానన్న నమ్మకంతోనే నేను అలా చేశాను, అతను కూడా అంత బాగా చేశాను. ఇద్దరు చండీగఢ్, అదో చండీగఢ్ కదా, ఇద్దరు చండీగఢ్ కదా సార్, బట్ క్యారెక్టర్లో అది అది ఇది ఒకటైతే కాదు. అయిపోయి ఉంటాయి సార్, నాకు అయిపోయినాయి సార్. యా సినిమా అండి ఇది, ఇంకా ఏమో సార్. ఇప్పుడు నిజంగా ఏదో నమ్మి లేదంటే ఒక గట్ ఫీలింగ్తో వెళ్తుంటాం, కథ బాగుందా విజువల్స్ బాగుందా నిజంగా మనకు ఒక్కొక్కసారి తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నేను కథ అనుకుంటా
ना प्रोड्यूसर की हीरो की चुप्त वाल एग्जैटे सिम स्टार्ट पोत पूरी अंत हिटे ना अंत बीस्टे मन अंडम रिजा అప్పుడున్న పరిస్థితులు లేదా ఆపోజిట్ ఉన్న సినిమాలు ఏంటి వెదర్ బోల్డ్ ఉంటే 100 కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఆడతా ఒక్కొక్కసారి నా చేతిలో అయితే లేదు సినిమా తెలియదు అన్నీ బాగా తీయలేం కదా సార్ నిజంగా నిజంగా అన్నీ బాగా తీయలేం సిడ్ఫీల్డ్ అని రైటర్ ఉన్నారు ఆయన స్క్రీన్ ప్లే ఎలా రాయాలి స్క్రిప్ట్ ఎలా రాయాలి అందరికీ సబ్కా బాప్ అన్నమాట హాలీవుడ్ అంతా అతనే ఫాలో అవుతారు ఆయన స్క్రీన్ ప్లే మీద బుక్ రాశారు నేనే చదివాను చాలామంది చదివారు సో అతనే ఫాలో అవుతుంటాం ఆయన రెండు గజలు రాస్తే రెండు సినిమాలు ఫ్లాప్ సో అది అది మన చేతిలో ఉండదు థియరీ వేరు ప్రాక్టికల్ వేరు ఇది చేసుకోండి నేను వేరే పనులకు వెళ్ళను మరి అట్లాప్పుడు మళ్ళీ కాదండి ఒక ఐడియా ఉంటుంది బట్ దాని గురించి ఎక్కువ నేను ఆలోచిస్తాను ఇంకా చేస్తుంటే బాగుంది డెఫినెట్గా ఒక కాపీ వచ్చినాక ఇది అలా చేస్తుంటే బాగున్నాయి ఆప్షన్స్ వస్తే నేను ఎవరికైనా చూపిస్తే వాళ్ళు కొన్ని కొన్ని ఐడియాలు ఇస్తుంటారు ఒకసారి ఎన్ని వచ్చినా నేను ఫెయిల్ అయిపోయినా ఇంకా ఏం చేస్తాను సార్ సినిమాలో హీరోయిన్స్ ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో ఒక ఒకేలాగా ఉంటుంది అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే మీరు స్క్రిప్ట్ రాస్తుంటారా లేదంటే ఆ హీరో ఏమైనా ప్రభావం అలాగే నా హీరోలు కొద్దిగా టఫ్గా ర్యాష్గా డైనమిక్గా ఉండే ఉంటాయి అవి ఆల్మోస్ట్ తెలియకుండా వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉన్నా అది పోలీస్ ఆఫీసర్ ఉన్నా రౌడీ ఉన్నా లేదంటే నేను ఇంత ఇలాంటి క్యారెక్టర్ ఉన్నా ఉంటాయి ఆ క్వాలిటీస్ అయితే ఉంటాయండి అది అది అన్నీ చేంజ్ చేస్తే నాకు ఎవడో సినిమా అవడు నాకు ఇచ్చేదే దానివల్ల అవుతున్నాడు ఎవడో వాడు అలా మాట్లాడాడు వాడి క్యారెక్టర్ అలా మాట్లాడతాడు బ్యాటరీ సెకండ్ హ్యాండ్ డైలాగ్ బాగా పాపులర్ అండి హీరో గురించి చాలా గొప్పగా చెప్పారు ఆడే భవిష్యత్తులో అండ్ ఇషాన్ నాకు ఈజ్ అ హ్యాండ్సమ్ గాయ్ అండ్ అతని పర్ఫార్మెన్స్ కానీ లైక్ ఎమోషనల్ సీన్స్లో కానీ అండ్ ఎవరు చూసినా అందరికీ ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది నేను చాలామంది లొకేషన్లో చూసాను వాళ్ళు చాలామందికి సినిమా కూడా చూపించా చాలామంది సినిమా చూశారు వాళ్ళందరూ ఇషాన్ని మెచ్చుకుంటున్నారు అంటే ఒక కొత్త కూరడు ఫస్ట్ టైం చేసినప్పుడు నచ్చడానికి కొంత టైం పడుతుంది వీడికి ఎక్కువ టైం పట్టట్లని ఇషాన్కి ఇమ్మీడియట్గా 2-3 మినిట్స్లో నచ్చుతున్నాడు సో అలాంటి వాడికి 2-3 సినిమాలు పడితే స్టార్ అవ్వడం ఎంతసేపు ఎవరికైనా స్టార్ అవ్వడానికి కొంత టైం పడుతుంది 2-3 సినిమాల్లో కొంచెం త్వరగా అవుతాడని నా ఫీలింగ్ సార్ స్టార్తో చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఒక కిక్ అది ఉంటుంది కొత్త వాళ్ళతో చేసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు సినిమాలో పాత చంటికి ఇట్స్ వెరీ హైపర్ క్యారెక్టరు వాడి పేరు ఆడే చెప్పుకుంటాడు చంటి చంటి అని వీడి పేరు ఆడ ఎప్పుడు చెప్పుకోడు కొద్దిగా సీరియస్గా ఉంటాడు బోత్ ఆర్ డిఫరెంట్ ఆ చంటి క్యారెక్టర్ లాగా ఉండదు అయిపోయింది నేను యాక్చువల్గా భాగస్వామ్యత సినిమా 5 ఇయర్స్ బ్యాక్ చేద్దాం అనుకున్నాను అప్పుడు కలిసేమో చేద్దాం అనుకున్నది ఎందుకు ఆగిపోయింది మళ్ళీ వాళ్ళ ఇన్నాళ్ళకి స్టార్ట్ అయింది జాన్ విక్
గ్యాంగ్స్టర్ రోల్ రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. లేదు ఇంకా టైటిల్ ఏమనుకోండి. నో ఇంకా ఏమనుకోలేదు. ఇంకా లేదు. ఒక అమ్మాయి అండి, ఇంకొక ఇంకా ఫైనలైజ్ చేయాలి. ఒక అమ్మాయితో చేశాను, ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. అది ఇంకా ఫైనల్ అవ్వాలి. అమ్మాయి పేరు ముస్కాన్. ముస్కాన్ ముస్కాన్ యా సార్, నా దగ్గర రకరకాల కథలు ఉంటాయి. ఒకరు కావచ్చు, ఒకరితో చేస్తుంటా. యా కొంతమంది వచ్చారండి, కొంతమంది నా దగ్గర జాయిన్ అయ్యారు కూడా. అసెంబ్లీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చేయలేరు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కొత్త వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు. అది నాకేం అనిపిస్తుంది, సేమ్ ఏం ఇంకో టేక్ ఇంకో లాంగ్వేజ్లో తీస్తూ ఉంటే రెండు రెండు సేమ్. అభిషేక్ చేద్దాం అనుకున్నాను. అది చిరంజీవి గారు ఉండిపోయింది, మెగా హీరో కాదు, మెగా ఆయనే, ఆయనతో చేయాలి. మిగతా వాళ్ళు అందరితో చేశాను సార్, ఆయన ఉండిపోయారు. ఉంటారు సార్, మీ మధ్య కలిశాను చిరంజీవి గారిని. మళ్ళీ ఇది అయిపోయినాక ఏదో మళ్ళీ ఇప్పుడు పోల్ చూసాడు నన్ను భయ అనుకున్నాను. నాకు బాగా ఇన్స్పిరేషన్ ఆయన. నాకు మణిరత్నం గారు, బాలచంద్ గారు, రాము గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు కాలేజ్ నుంచి చూసింది, వాళ్ళని వాళ్ళ సినిమాలు చూస్తూ పడింది. నో ఇది ఇది థర్డ్ ఫిల్మ్ అండి. నేను మూడు సినిమా, ఇది మూడు సినిమా. ఏమో అది ఉంటుంది, ఇప్పుడు ఏదైనా బాలకృష్ణ గారు అవ్వాలి. అందుకు ముందు స్టైల్ అంతా మార్చేసి వేరే స్టైల్లో వేరే యాటిట్యూడ్తో ఆయనతో ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేశాను. ఆయన వెరీ హ్యాపీ, మేమందరం వెరీ హ్యాపీ అంటారు. నూను ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్న ఈ క్యారెక్టర్ అలా మాట్లాడితే అలా మాట్లాడతాం కదా. పొలిటికల్ లింక్ చేసి లేదంటే అలాంటి డైలాగ్ పెట్టాను. చాలా డైనమిక్ కనిపిస్తారు. నేను వెరీ యంగ్గా కనిపిస్తారు. యా అవును. యా ఉండొచ్చు. దేంట్లో ఇద్దరు బాగా చేశారు. నేను ఒక పేరు చెప్తే ఒకళ్ళు ఏడుస్తారు. నిజంగా బాగా చేస్తారు ఇద్దరు. రోగ్ గురించి చెప్పేది ఒకటే, రోగ్ ఇస్ ఏ యూత్ ఎంటర్టైనర్, ఇస్ ఎ లవ్ స్టోరీ, కొత్త హీరో, ఇద్దరు హీరోయిన్లు, అండ్ గుడ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మంచి పాటలు ఉన్నాయి, మంచి విజువల్స్ ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి సినిమా. ఈ 31st రిలీజ్ అవుతుంది సినిమా. దట్ ఈస్ ద టైమ్ హీ సైన్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇన్ ఫేత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్లీ ఐ డి నాట్ ఈవెన్ హ్యావ్ అ డాక్యుమెంట్ విత్ హిమ్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఫేత్, ఐ బిలీవ్ ఇన్ పర్సన్, పేపర్ ఆర్ సెకండరీ. సో దట్ ఈస్ ద డే ఎవ్రీబడి సైన్ ద డాక్యుమెంట్.